అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత్ యోగా హీలర్. మనం మన పిల్లలకి పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈ సీజన్ వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ జనవరి అయిపోయి ఫిబ్రవరిలో ఒక అడుగు పెట్టాము. ఇక పరీక్షల ఫీవర్ అందరికీ కూడా అంటుకుంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది మనం ఆలోచిస్తే, ఈ ఎగ్జామినేషన్ ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, దానివల్ల కలిగే స్ట్రెస్ కానీ, ఇదంతా కూడాను పిల్లల మీద, అంటే పిల్లలు కానీ టీనేజర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు బ్యాలెన్స్డ్గా చక్కగా ఒక పద్ధతిగా ఉండి, చక్కగా నిద్రపోతూ చక్కగా చదువుకుంటూ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా వెళ్ళి రాయడానికి వీలవుతుంది. కానీ మనము ఈ హడావిడిలోనూ యాంగ్జైటీలోనూ భయం వల్లనో ఏమవుతుందంటే, ఇంట్లో అంతా కూడా ఒక స్ట్రెస్ఫుల్ వాతావరణం కనిపించడము. ఈ పేరెంట్స్ ఏమో ఓ పెద్ద పెద్దగా అరుచుకుంటూ, అయ్యో పరీక్షలు వచ్చేస్తున్నాయి, టైం వేస్ట్ చేస్తున్నారు, టీవీ ముందు కూర్చుంటున్నారు, టైం వేస్ట్ చేసుకోకండి, ఆ వీడియోలు చూసుకోకండి, లేకపోతే మీ సెల్ ఫోన్లతో మీరు టైం వేస్ట్ చేయకండి, ఇలా పేరెంట్స్ కంగారు పడ్డం. అంటే స్ట్రెస్ అనేది ఎవరి లెవెల్లో వాళ్ళకి, పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలకి కూడా ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది దానికి అసలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం కొంచెం మాట్లాడుకుని, కాస్త ఆ స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలో కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది అందరికీ అవసరం. అంటే మీరు కామ్గా ఉండాలి, టైం మేనేజ్ చేయాలి, ప్రాపర్గా నిద్రపోవాలి, భయపడకుండా పరీక్షలు రాయాలి, ఇలాంటివి విషయాలు ఎలా ఉండాలో ప్రతి వాళ్ళు చెప్తారు. కానీ ఎలా ఉండాలో అందరికీ తెలుసు, మనకు తెలుసు, కానీ తెలియకుండానే మనలో ఒక స్ట్రెస్ తెలియకుండా ఏర్పడుతూ ఉంది. ఈ తెలియకుండా ఏర్పడుతుండే ఈ స్ట్రెస్ని ఏ పద్ధతి ద్వారా మనలో స్ట్రెస్ లేకుండా చేయాలనేది మనం నేర్చుకుంటాం. అంటే మనం ఇక్కడ ఏం చేయబోతున్నాము, టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. పిల్లలకి మనం ఎలాంటిదైతే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే పేరెంట్స్ కూడా పిల్లలకి కొన్ని విధాలైన ఇవి చేయడం ద్వారా పిల్లల్లో ఉండే స్ట్రెస్ని తగ్గించడం అనేది, ఆ టెక్నిక్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ స్ట్రెస్ అనేది అందరికీ ఉంది. మనం ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, ఈ స్ట్రెస్ అనేది ఎలాంటి కారణంతో వచ్చినా, అంటే పరీక్ష ఉందనే భయం కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాంటి భావం ఉంటుంది. ఒకళ్ళకి నేను పాస్ అవ్వలేనేమో అని భయం ఉంటుంది, ఒకళ్ళకి నాకు అనుకున్నన్ని మార్కులు రావేమో అని భయం ఉండొచ్చు, కొంతమంది నేను పాస్ అవ్వకపోయినా తక్కువ మార్కులు వచ్చినా మా పేరెంట్స్ ఏమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, వాళ్ళకి నేను తలెత్తి ఎలా చూడాలనే ఒక వర్రీ ఉంటుంది. అంటే ఫియర్ ఉండొచ్చు, వర్రీ ఉండొచ్చు, ఇలాంటి రకరకాలైన భావాలు మిళితమై లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడుంటాయి? మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా మనం ఈ శక్తిపాత యోగ పద్ధతుల్లో మీకు నేర్పిస్తూ ఉన్న దాంట్లో ఇది ఈ మన ఎనర్జీ ఫీల్డ్లో, ఈ చక్రాస్లో, ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర అనే చోట మన యొక్క యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఉంటుంది. ఇది ఎక్కడుంది? ఏదైతే మనకు ఎముకల గూడు ఉంటుంది కదా లోపల, ఆ ఎముకల గూడు వరకు పంజరం అంటాము. ఇది మెత్తగా ఇలా నొక్కితే మెత్తగా ఉంటుంది. ఆ ప్లేస్లో సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది ఉంటుంది. అయితే ఈ సోలార్ ప్లెక్సస్ చక్రలో మనం భయపడగానే చాలా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలా భయపడుతున్నప్పుడు, వర్రి అవుతున్నప్పుడు, కంగారు పడుతున్నప్పుడు, ఇది ఎవరికి చూసినా ఇది ఓ కొండలు కొండల్లాగా నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోయి ఉంటుంది మనిషి దగ్గర. అయితే మరి ఇంత నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా తీయగలము? జనరల్గా ఏంటి, చక్ర అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ, చక్ర అనేది ఒక ఎనర్జీ సెంటర్, అదే అంటే ఒక మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటిది అనుకోండి. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న చెత్త చెదారము ఇదంతా బయటికి పోయి, పొగ అలాంటివన్నీ బయటకు వెళ్ళిపోయి ఒక మంచి గాలి లోపలికి వస్తూ ఉండడం వల్ల మనం ఉన్న రూమ్ శుభ్రపడుతూ ఉంటుంది. అలాగే మన శరీరంలో ఎనర్జీ ఫీల్డ్ ఈ లోపల ఉన్న ఏవైతే అవసరం లేని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటకు పోయి మంచి శక్తి లోపలికి తీసుకోవడం అనేది చక్ర చేస్తుంది.
ఈ స్ట్రెస్ఫుల్ ఎనర్జీని బయటికి పంపాలి అంటే మనకు మనముగా చేయాలి అనుకుంటే దానింటికి అది వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ పద్ధతులు కొన్ని ప్రాక్టీసులు నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఒక మంచి బ్రీదింగ్ టెక్నిక్లో చేయొచ్చు. మనం చక్క శ్వాస తీసుకునేటప్పుడు అబ్డోమిన్లోకి తీసుకుని బయటకు వదిలినప్పుడు ఆ చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు, ఒక ఈ సోలార్ ప్లెక్సస్ ఏరియాలో ఒక బ్రిలియంట్ వైట్ లైట్ కానీ ఒక బ్రిలియంట్ గోల్డెన్ లైట్ అంటే ఒక బంగారు వర్ణపు సూర్యుడు లోపల ఉన్నట్టుగా భావిస్తూ శ్వాస తీసుకుని బయటకు వెళ్తున్నప్పుడు ఆ సూర్యబింబం పెద్దదవుతూ అద్భుతమైన వెలుగు వస్తున్నట్టు బయటకు పోతున్నప్పుడు అదంతా బయటికి, అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఫాలోస్ థాట్లో ఏమవుతుంది, ఆ శక్తి మన ఆలోచన ద్వారా వెళ్ళే శక్తి సోలార్ ప్లెక్సస్లోకి వెళ్ళి మన భావనలో కూడా ఎనర్జీ యాజ్ ఏ వైట్ లైట్ భావిస్తాం కాబట్టి తొందరగా అక్కడ ఉన్న ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి. అంటే అబ్డోమినల్ బ్రీదింగ్ అంటే శ్వాస తీస్తున్నప్పుడు పొట్ట ముందుకు రావడము, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళి గాలి బయటకు వెళ్ళినప్పుడు దాని వలన కూడా మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అయితే ఇది ఒక పద్ధతి జనరల్, అంటే ఎప్పుడైనా సరే స్ట్రెస్ తగ్గాలి అంటే డీప్ బ్రీదింగ్ అనేది ఉండాలి. అయితే ఇంకొక పద్ధతిలో మనం ఏం చేయొచ్చు అంటే గాలి లోపలికి ఫుల్గా తీసుకుని బయటికి వదలడం, నోటితోటి బయటికి వదలడం. ఎలాగా, అంటే బయటికి కూడా గట్టిగా వదలకూడదు, జస్ట్ ఇప్పుడు పొట్ట మన గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకు వస్తుంది అంటే కొంచెం పని వదులుతున్నప్పుడు ఆటోమేటిక్గా బయటకు వెళ్తూ నోరు లోంట్లోంచి బయటకు వెళ్తూ పొట్ట ఫ్లాట్ అయినంతే, అంతేగాని అలా వదలకూడదు. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న ఆక్సిజన్ కూడా బయటకు వెళ్ళిపోదు, మళ్ళీ మనకు ఎనర్జీ తక్కువ అయిపోతుంది. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట చక్కగా లోపల తీసుకుంటాం, ఈ విధంగా మనం ఒక 10-15 సార్లు చేసినప్పుడు లోపల కూడా మంచి ఈ గాలితో పాటు మంచి ఎనర్జీ వెళ్తుంది, చాలా ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళి సెల్స్లో ఆక్సిజన్ వెళ్ళి మనం యాక్టివ్గా ఉండాలని ఫీల్ అవుతుంది. అయితే నోట్లోంచి బయటికి వదులుతూ ఉండేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా బాగా బయటకు వెళ్తుంది. ఎందుకు బయటకు వెళ్తుంది చూడండి, మనం బాగా అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి, అలాగే మనం హీలింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా మన క్లాసుల్లో కూడా హీలింగ్ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తుంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోయిందో బాడీ రిలాక్స్ అయ్యి ఆవలింతలు వస్తాయి, అలాగే మన నోటిలోంచి గాలి వదులుతున్నప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ కొంత మనకు బయటకు వెళ్తుంది. అలాగనే వెళ్తుంది కదా అని ఓ ఎక్కువ ఉఫ్ ఉఫ్ అని ఓదకండి, అప్పుడు మన ఆక్సిజన్ కూడా తక్కువై మనం ఎనర్జీ లాస్లోకి వెళ్తాం. ఇది చక్క తీసుకోవడము, ఆ పొట్ట ఫ్లాట్ అయ్యే వరకు సాత్వికంగా నోటిలోంచి గాలిని ఈ విధంగా చేయడం ద్వారా కూడా మనకు స్ట్రెస్ అనేది బాగా తగ్గడం అనేది తగ్గుతుంది. కాబట్టి పిల్లలు ఏంటి, ఫస్ట్ డీప్ అబ్డామినల్ బ్రీత్ చేసుకుని అక్కడ ఒక వైట్ లైట్లా భావిస్తూ పడుకున్నప్పుడు కూడా మీరు ఆ వైట్ లైట్ అక్కడ ఉన్నట్టుగా శ్వాస పడుకున్నప్పుడు చక్కగా పొట్ట పైకి వచ్చి కిందకి వెళ్ళడం ఈజీగా జరుగుతుంది. ఆ నిద్రపోయే ముందు కూడా అలా చేస్తే మీకు చక్కగా నిద్రలోకి వెళ్తారు. రెండోది ఏంటి, ఈ గాలి తీసుకుని బయటకు వదలడం అనేది రెండోది. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్గా మన ఇక్కడ ఈ సోలార్ ప్లెక్సస్లో ఉండే ఎనర్జీని మనము చేతుటి ఎనర్జీని తీసుకుని మనం ఇలా ఇలా చేతులను ఇలా పెట్టుకుని అప్పుడేమవుతుంది, ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్లో మనకి ఎనర్జీ ఉంటుంది, ఈ ఎనర్జీ అంతా లోపలికి వెళ్తూ ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే మనం అంతకుముందు చెప్పినట్టుగానే మనం చేతుల్ని బాగా రబ్ చేస్తే అది చక్కగా ఒక హీట్ వచ్చే వరకు చేసేసి టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ని సోలార్ ప్లెక్సస్ దగ్గర పెడతాం. ఇలా ఒక 5-10 సార్లు చేశాక కాసేపు చేతులు ఇలాగే పెట్టి నార్మల్ బ్రీదింగ్ చేయాలి.
చేసిన తర్వాత చేయి మీ చేయి పెట్టి చక్కగా ఇలా ఇలా రుద్దితే అక్కడ ఉన్నదంతా చక్కగా సర్దుకుని మన ఎనర్జీ అనేది ఒక బ్యాలెన్స్డ్గా తయారవుతుంది. ఈ విధమైన టెక్నిక్ కూడా మీరు ఫియర్ ఉన్నా యాంగర్ ఉన్నా ఇప్పుడు ఎలాంటివి ఉన్నా కూడా మనము మీరు చక్కగా ఇలాంటి పద్ధతులు చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మనము ఎన్నో రకాల మెడిటేషన్స్ కూడా చెప్పాము, ఆనంద సాధన అని చెప్పాము. ఆనంద సాధన చేయడం ద్వారా అద్భుతంగా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ పోయి, స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్స్ కూడా పోయి ఒక మంచి బ్యాలెన్స్డ్గా మన ఆలోచనలు ప్రాపర్గా వచ్చేలాగా, మనం చదివినది బాగా గుర్తుండేలాగా ఈ విధంగా కూడా మీకు వీలవుతుంది. సో ఇలాంటి నాలుగైదు పద్ధతుల్ని అంటే శ్వాస తీసుకోవడము, శ్వాస తీసుకుని నోటితోటి వదలడము, ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ మనం యాక్టివేట్ చేసుకుని ఇలా చేయడము, ఇలా రెండు మూడు రకాలుగా కూడా మీరు ఫాలో అవ్వండి. తర్వాత పేరెంట్స్ పిల్లలకి ఏం చేయాలో కూడా మళ్ళీ మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాము. అలాగే కొన్ని వీడియోస్ పిల్లలకి మనం ఏం చేయొచ్చు, పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది కూడా మనం ఈ పరీక్షల సమయంలో నేర్చుకుందాము. నమస్కారం.